आप किधर काम करते हैं? नहीं वो हम वो बिदर का है। बिदर से आया? बिदर से आया। ओके, नाइस टू मीट यू। శ్రీశైలంలో మల్లమ్మ కన్నీరు అనేటువంటి ఒక ప్రదేశం ఉండేది. అబ్బాయి లోపలైతే గనక ఒక విగ్రహం కంట్లు నుంచి నీళ్లు కారుతున్నాయి. అచ్చం మన మనిషి ఎలాగైతే ఏడుస్తారో అలాగా అంత అద్భుతమైన వింత చూపిద్దామంటే ఇక్కడ చూసారా, కెమెరా తీయడానికి అలో లేదంట. నాకు అదే అర్థం కాదబ్బా, పొన్నిలింటి అది వదిలేయండి. సో మొత్తానికి నేను ఆ కళ్ళ ఏడ్చేది చూపించలేకపోయినా ఈ గుడి ఇదిలో చాలా అద్భుతాలు ఉన్నాయి. అంటే కోరికలు తీర్చే రోకలు అయితే ఏంటి, మల్లమ్మ కథ అయితే ఏంటి, చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి. సో చాలా రోజుల తర్వాత తీస్తున్న వీడియో. ఏ ఇప్పుడే నేను మల్లమ్మ కన్నీరు చూశాను అబ్బా శ్రీశైలంలో. దీని అమ్మ జీవితం ఏంటనేవాడా, లైక్ ఏంటంటే ఇలా ఇలా వచ్చింది ఒక విగ్రహము, కంట్లోంచి వాటర్ వచ్చినట్టుగా దారగా వస్తుంది, అసలు మైండ్ బ్లోయింగ్. కాకపోతే అక్కడ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ కెమెరా అలో లేదు, సో దాన్ని అయితే కనుక అలో చేయలేకపోయాను. బట్ సూపర్గా ఉందండి. ఎవరైనా శ్రీశైలం వస్తే మల్లమ్మ కన్నీరు కూడా ఒకసారి విజిట్ చేయడానికైతే ట్రై చేయండి. అంటే ఒక రాయిలోంచి వాటర్ వస్తున్నట్టుగా ఉంది, బట్ రాయి కాదు, అది విగ్రహంలా ఉంది. ఇంకొకటి స్పెషాలిటీ ఏంటంటే నేను చెప్పలేసుకోలేదు, ఇది కాదు ఏంటంటే ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే కనుక గుడిలో ఉన్న మల్లమ్మ విగ్రహం ఉంది కదా, అదేంటంటే ఏడుస్తున్నట్లుగా ఉంది విగ్రహం కూడా. ఇట్స్ రియలీ అమేజింగ్ అబ్బా. చూడండి ఇక్కడ కూడా ఎంత బాగుంది, ఇదంతా మొత్తం ఇవన్నీ వాటర్ అంటే అక్కడ మాత్రం వాటర్ వస్తున్నాయి. ఇవన్నీ కథ కథ తెలుసా, మల్లమ్మ కథ అంటున్నది. మల్లమ్మ కథ, మల్లమ్మ కథ అంటే ఇంకా మా ఈశ్వరుడు భక్తురాలు కదా, వాళ్ళ అత్త మామ ఏదన్నా బాధలు పెడుతుంటే ఆమె అత్త మామ బాధలు కూడా భరించి ఆమె శివసేవ చేసుకునేది. అది అక్కడ ఎత్తున మేస్తుందా, అక్కడ మజ్జిగ చేస్తుందా, అక్కడ మల్లమ్మ అంటే ఆవులకి ఆయన పోయిందంట. అత్త కొడుకు మాట వినట్లేదని ఇది చేయాలని చెప్పి మల్లమ్మని నిందయ్యాలని చెప్పి ఆ నిందని ఆవులు నా మాట చెమదాటవు కదా కోడలు పోయి నేను మాట చెబుతానండి. మాట చెబితే ఏమంటది ఆవులు తోలుకోబోవాలి. చెప్పండి సార్, ఏం బాగుందిలేండి చెప్పేది. అదే ఆమె ఆవులు కాస్తుంది స్వామి, ఆవులు కాసుకుంటా ఆమె పూజ చేసుకుంటుంటది. అత్త మామ మామ బాగానే చూసుకుంటాడు, భర్త ఒక్కరవా మైండ్ మైండ్ భర్త కానీ బాగానే చూసుకుంటాడు. చూసుకుంటాడు. ఏం జరిగిందంటే ఎప్పుడు కొడుకు తండ్రి తల్లి మాట వినట్లేదని చెప్పి మల్లమ్మ నువ్వు నా మాట జమదాటావు కదా అని చెప్పి మల్లమ్మకి ఏం చెప్పింది, ఆవులు తోలుకొని అడవికి బొమ్మంట. అడిగి బొమ్మన తర్వాత అప్పుడు మల్లన్న వస్తాడు పోయి, అప్పుడు అమ్మ ఏది నా భార్య అని అడిగితే ఏముందయ్యా ఇంత నిన్ను నీ కళ్ళు కప్పి మల్లమ్మ అడిగిపోయినది ఇంట్లో పాలేరులతోటి అని అమ్మవారి మీద నిందేస్తారు వేస్తాడు. నిజమే కదా అని చెప్పి మల్లన్న అడిగి పోతాడు. అక్కడ ఆవులు కాస్తుంటుంది, ఆమె జపం చేసుకుంటా ఉంటుంది, ఆవు పాలు కారుతుంటాయి. అప్పుడు జపం చేస్తుంటే నిజమే కదా మల్లన్న మల్లన్న అని ఆమె జపం చేస్తుంటే అమ్మో నిజమే కదా మా అమ్మ చెప్పింది అని చెప్పి అమ్మ ఆమెని అదే నరుకుతాడు. అప్పుడు గొడ్డలు ఇరిగిపోయింది, ఇరిగిపోయింది ఓ అమ్మ నిజమేనే కదా ఇది మల్లన్న మల్లన్న ఇది అమ్మవారు నిజమే అనుకొని అనుకొని నేను తప్పు చేసినాను అనవసరంగా నరికానని చెప్పి మళ్ళీ శివుడు అక్కడే నుంచో ఇప్పుడు. సో మల్లమ్మ కన్నీరు దగ్గర ఏదైనా స్పెషల్గా ఉందంటే అది కోరికలు తీర్చే రోకలి రోల్. ఏంటంటే కనుక ఇది ఈ రోల్ అనేది కరెక్ట్గా మనము మనసులో ఏదైనా కోరిక కోరుకొని దీన్ని ఇలా నిలబెట్టగలిగితే కనుక మనం కోరుకున్న కోరికలు ఏదైనా బాగా తీరుతాయంట. కోరుకున్నారు సార్? నువ్వు నిలబెడతా తర్వాత కోరుకుందా? కోరుకొని నిలబెట్టండి. చాలా ఈజీగా నిలబెడుతుందిరా ఇది, ఒకసారి నా పడిపోతుంటే పట్టుకుంటుంటే బాగుంటుంది. బట్ చాలా మంది నిలబెట్టలేదు ఇప్పుడు కష్టం అంటావు సార్. కోరిక కోరుకున్నారు లేదా? లేదురా, ఏ కోరికలు లేవురా నాకు. ఓ కోరిక కోరుకుంటే ఫ్రీగా వచ్చేది కదా. కోరుకోండి సార్ తొందరగా. అక్క ఎందుకు చెప్పిందంటే అట్లా నిలబెట్టమని నిలబడదాన్ని నిలబడింది సార్. కానీ కోరిక అయితే ఏం కోరకలేదురా. సో ఇది అందరు బాగుందని కోరుకునే కోరుకుందండి సార్. సో మొత్తానికి అయితే కనుక కొంచెం బాగా స్పెషల్గా ఉండాలి. మీకు కూడా ఏమైనా కోరికలు ఉంటే శ్రీశైలం వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మిస్ అవ్వకండి సార్, నిలబెట్టడానికి దండం పెట్టాలి. అవునక్క.
సరేనా, లవ్ యూ ఆల్. సో మల్లమ్మ కన్నీరు దగ్గర ఏంటంటే కనుక ఒక గుడి ఉంది. ఇక్కడ ఏందో స్పెషల్గా రాసి ఉన్నారు. ఏంటంటే శ్రీరాజా శంకర మఠం, శ్రీ మారెడ్డి మల్లమ్మ తపస్సు చేసిన స్థలం. ఈ స్థలంలో శుద్ధమైన ఆవు పేడతో తయారు చేసిన విభూతి లభించును. పూర్వంలో హేమారెడ్డి మల్లమ్మ గారు ఆవు పేడతో విభూతి తయారు చేసి ధరించిన నీలం. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడే మల్లమ్మ గారు ఏంటంటే పూర్వకాలంలో ఇక్కడ తపస్సు చేసేవారంట. నైస్ అనే ఇది మనకు అర్థం కాలేదు పక్కేం రాశారనేది. ఉందా సరే. సో ఇక్కడ ఏంటంటే మల్లమ్మ గారి యొక్క ఉయ్యల ఉంది, తపస్సు చేసిన స్థలం. మాకు చాలా అద్భుతంగా ఉందండి. నేను చూసుకోలేదు ఇటు సైడ్ ఉయ్యాల ఉంది అని. అక్క మల్లమ్మ కదా, నువ్వన బాగా చెప్తావు. వాళ్ళందరూ ఏదో సగం సగం చెప్పారు. ఇది ఏంటక్క సరే సరే అక్క, థ్యాంక్ యూ. సో ఫైనల్లీ చాలా రోజుల తర్వాత ఒక మల్లమ్మ కన్నీరు అద్భుతమైన ప్రదేశాన్ని మనం ఈరోజు వీడియో తీయడం జరిగింది. సో అక్కడ చూసుకున్నట్లయితే కూడా మీకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడ కూడా బండల్ బండల్లా ఉన్నాయి అబ్బా ఇవన్నీ. ఇలాంటి బండల నుంచి ఒక బండలాగా విగ్రహం ఉంది. ఆ విగ్రహం కళ్ళలోంచి నీళ్లు కారుతూ ఉంటాయి అక్కడ. సో మీరు అది చూడొచ్చు వెళ్ళినట్లయితే కనుక, తప్పకుండా సూపర్గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మల్లమ్మ గారికి స్వామి ఏంట్రా ఇక్కడ నీళ్ళు కారుతున్నాయిరా మల్లమ్మ జ్యోతి, ఎక్కడి నుంచి వస్తున్నాయి నీళ్ళు? ఫైనల్లీ ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్. సో ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా చాలా మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తాయి. మల్లమ్మ కన్నీరు ఒక అద్భుతమైన ఫీల్ ఇచ్చింది. ఇంకా 18 ప్రదేశాలు ఉన్నాయంట ఈ ఊర్లో. అన్నీ దర్శించుకొని నేను బొట్టు పెట్టుకున్నాను. ఆల్రెడీ పెట్టిపోయిందా మేము ఎందుకు బిగిల్ వైఫ్ శిఖరం. నేను నీకు చూపించా కదా నిన్న బస్సులో వస్తున్నప్పుడు. సార్ దానికి ఎలా వెళ్ళాలి సార్? బస్సులోనే రా, బస్సు దాని పక్కనే పోతుంది. ఇక్కడ చాలా వరకు చూసినంత వరకు కొండల మీద ఇల్లు ఉన్నాయి కదా. అది దోమలపేంట, సున్నిపేంట, శ్రీశైలం అన్నీ ఇక్కడ ఉంటాయి వైష్. బట్ శ్రీశైలం పైన ఎత్తు శిఖరం మీద, అన్ని కొండల కంటే పెద్ద కొండ, దాని మీద శిఖరం ఉంటుంది. శిఖరం దగ్గర ఒక చిన్న శివ నంది ఉంటుంది. ఆ నంది మీద నుంచి మన శివుడిని చూస్తే మంచిదంట. అంటే ఇలా చూస్తారు కదా. అంటే శిఖరానికి ఎలా వెళ్ళాలి? శిఖరానికి బస్సు ఎక్కి పోవాలా డైరెక్ట్గా వైషు? దాని దగ్గర పక్కనే రోడ్డు వైషు, దాని రోడ్డు పక్క నుంచి మనం వచ్చాను. నేను నీకు చూపించాను నిన్న బస్సులో. అంటే మనకి ఇది శిఖరం అంటారు అని. సో ఇంకా 18 ఇప్పుడు సాక్షి గణపతికి వెళ్తున్నాం మేము నెక్స్ట్. సాక్షి గణపతి ప్రత్యేకత ఏంటంటే కనుక, మీరు చచ్చిపోయి పైకి పోయిన తర్వాత అరే వీడు శ్రీశైలం వెళ్ళాడు రా, వీడు పాపాలు కొన్ని చేసినా పర్లేదా, ఎక్స్క్యూజ్ చేయొచ్చు అని చెప్తారంట. దానికి సాక్ష్యంగా ఏంటంటే గణపతి గారు ఉంటారంట. నానా నేను చూసానన్నా, వీడు వచ్చాడు అప్పుడు మన దగ్గరికి, వీడు కొంచెం తక్కువ పాపాలే అన్నాడంట. సీరియస్లీ నేను సరదాగా చెప్పచ్చు. టు బి ఫ్రాంక్ ఏంటంటే అక్కడ జరిగేది అదే. ఏంటంటే మనం చనిపోయిన తర్వాత స్వర్గానికో నరకానికి వెళ్ళాలని డిసైడ్ చేసేటప్పుడు ఈ సాక్షి గణపతికి దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి ఏంటంటే శ్రీశైలాన్ని ఇక్కడ చూస్తే సకల పాపాలు పోతాయి అని ఒక నమ్మకం అంట అబ్బా. ఓ దానికి ఇంకో పెద్ద స్టోరీ కూడా ఉంది. సాక్షి గణపతి దగ్గర ఇద్దరు ముసలోళ్ళు ఇక్కడ ఊబిలో పడుకున్నారంట. వాళ్ళని కాపాడడానికి ఎవరన్నా పోయాలంటే కనుక వాళ్ళ భూమండలంలోనే చాలా మంచి వాళ్ళు ఉండాలంట నాలక్క. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే పర్వాలేదు వచ్చి తీయర్రా అని చెప్పినారంట. బట్ అప్పట్లో ఎవరు రిస్క్ చేయలేదంట. ఒక ఆవిడ ఏంటంటే వేశ్య ఉండేదంట లైక్. సో తను ప్రాస్టిట్యూట్. సో తను ఏంటంటే కనుక వాళ్ళని కాపాడడానికి వెళ్ళేదంట. అయ్యో చచ్చిపోయేటట్టున్నారే ముసలోళ్ళు ఇద్దరు అని పోతే కనుక అప్పుడు ఏంట్రాడు బాగా కనిపించట్లేదు సార్. కనిపించ కాదు చాలా ఏమిటో పెళ్లి చేసిన వయసు వచ్చిందే అండి. అంటే నీళ్ళు తల మీద జల్లుకున్నా కానీ పాపాలు పోతాయి. పాపాలు పోయినా కూడా ఇక్కడికి సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళా వెళ్ళి సాక్ష్యం చెప్పాలి. సాక్షి గణపతి దగ్గరికి వెళ్దామా? అవునా, మామూలు సింగిల్ పాడ ఎవరన్నా దొరుకుతారా చూడు అట్లా?
ఎంత దూరం? ఇటు ఈ ఎటు సైడ్ పోతే ఆటో వచ్చేవేషు. పోదాం దాన్ని నడుస్తా. దిగడం ఈజీ, ఎక్కడ దిగడం ఈజీ ఎక్కడ.